చూడండి మనకి బోర్డుకి స్ట్రైట్ గా ఒక విలేజ్ కనిపిస్తుంది చూడండి, అందమైన హైలైట్ కనిపిస్తుంది మనకి. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి తూర్పు గోదావరి డిస్టిక్ బి అరుపుర మండలం, అంటే మన రామచంద్రపురం మండలం మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి కొల్లూరు అనే విలేజ్. ఈ కొల్లూరు అనే విలేజ్ లోని అందమైన ఎస్కహాలెట్ లో చల్లవ పెందుకులు మా యొక్క శ్రీనివాస్ బోర్డు ఫ్యామిలీ మెంబర్స్ కంపెనీకి కూడా ఈ చల్లని గాలికాడి వేడివేడిగా బుక్ లో మనకి ఫుడ్ అరేంజ్ చేశారండి. ఫుడ్ వచ్చేసి గెస్ట్ హౌస్ లో మనకి అరేంజ్ చేశారు. ఒకవేళ నాగిచ్చే వరకు కొల్లూరు ఫేమస్ అండ్ పంపు చికెన్ అండ్ బొంకులో చికెన్, బొంకులో చికెన్ అక్కడ ఫేమస్ అండి. బంపర్ అవకాశం కూడా అవడం చెప్పాను నేను. ఆ చికెన్ కొన్న వారికి బొంగు పూర్తిగా ఫ్రీ 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 చికెన్ తినండి. బొంగు మా డ్రైవర్ గారికి ఇవ్వండి, డ్రైవర్ గారికి ఇవ్వండి. బొంగు అంటే చాలా ఇష్టం మా డ్రైవర్ గారికి. ఓకే, అలాగే ఇక్కడ మనకి డైమండ్ టైలర్స్ అందరూ మనస్ఫూర్తిగా లంచ్ చేయండి. కాకపోతే లంచ్ చేసినవంటే బోట్ ఎక్కడేది, ఎందుకంటే లైటింగ్ ఫెయిల్ అవుతుంది కదా, మన జర్నీ కష్టంగా ఉంటుంది. లైటింగ్ ఉన్నప్పుడే మన జర్నీ విజయవంతం చేయించుకోవాలి. దయచేసి వినాలి, బోట్ స్టాప్ అవుతుంది, బోట్ స్టాప్ చెక్ చేస్తారు. చెక్ ఇన్ తర్వాత మీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మాత్రమే దిగాలండి. అంతవరకు ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు కూర్చోండి సార్. చూడండి, హైలైట్ అందంగా ఉందని చెప్పేసి చాలా మంది తూతు పిల్ల, తుక్కుడు పిల్ల, ఖోఖో, కబడ్డీ లాంటి ఆడుతూ ఉంటారండి చాలా మంది. అలా ఎవరు కూడా ఆడతారు ప్లీజ్. అందరూ చెప్పు ప్లేస్ కూడా దిగండి సార్, లేకపోతే ఆ పరమశివుడు మనకి ఎక్కడే కనిపిస్తాడు. ఎండ దేవత ఎక్కువ ఎవరు ప్లేసెస్ లో వాళ్ళు కూర్చోవాలి. ప్రస్తుతానికి అయితే ఇక బోట్లు స్టాప్ అవ్వాలి, స్టాప్ చెక్ చేస్తారు. చెక్ ఇన్ తర్వాత మాత్రమే దిగారు, అంతవరకు ఎవరు ప్లేసెస్ లో వాళ్ళు కూర్చోవచ్చు. చూడండి, మీకు క్యాంటీన్ డెమో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ ఆగిన తర్వాత మీరు దిగిన వెంటనే ఆ ట్రైన్ లో ప్లేట్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు రైట్ లో. ఆ ట్రైలో ప్లేట్స్ కనిపిస్తూ ఉంటే ఆ ప్లేట్స్ తీసుకుని ఆ పక్కనే హ్యాండ్ వాష్ చేసుకోండి. వాటర్ అరేంజ్ చేస్తారు, హ్యాండ్ వాష్ చేసుకుని లైన్ గా ప్యూ పద్ధతిగా వెళ్ళి చక్కగా బఫే సిస్టమ్ లో ఏర్పాటు చేశారు కాబట్టి చక్కగా వెళ్ళి భోజనం పూర్తి చేసుకుని మళ్ళీ మన బోట్ ఎక్కడండి. చదువు పద్ధతిలో ఏర్పాటు చేస్తారు మనకి బోట్ ఎక్కండి. అలాగే అండ్ కింద మినరల్ వాటర్ అరేంజ్ చేస్తారు. కాకపోతే మన బోట్ లో ఆ లంచ్ ప్లేస్ లోకి కూల్ కూల్ గా మీ దాహాన్ని తీర్చుకోవాలనుకుంటే మన బోట్ లోనే మా డ్రైవర్ గారు ఎగుతున్నారు అండ్ కూల్ కూల్ గా